నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న శుభకార్యమైనా, చిన్న లేదా పెద్ద పండగొచ్చినా ఇంటి గడపకు మామిడి తోరణం కట్టేస్తాం. ఇంకా పూజలు చేసేటప్పుడు కలశంలో టెంకాయను ఉంచి దాని మీద మామిడి ఆకుల్ని ఉంచుతాం. ఇలా కలశంలో దేవతలను ఆవాహన చేస్తాం. పూజ ముగిసిన తర్వాత కలశంలోని నీటిని మామిడి ఆకులతో ఇల్లంతా జల్లుతాం. ఇలా మామిడి ఆకులు దేవతా పూజలో కీలక స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే మామిడి ఆకుల్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని విశ్వాసం. పండగలు పబ్బాల్లోనే కాకుండా రోజు మామిడి తోరణాలతో గడపను అలంకరిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట నివాసం ఉంటుందని, వాస్తు దోషాలు తొలగిపోతాయని చెప్తారు. మామిడి తోరణాలు కట్టడం ద్వారా ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ప్రతికూల శక్తులు ఇంటి నుంచి తొలగిపోతాయి. గాలి శుభ్రపడుతుంది. ప్రధాన ద్వారంలో నివసించే వాగ్ దేవత ఆ ఇంటికి మేలు చేస్తుంది. మామిడి ఆకులు ఎండిపోయినా అందులోని శక్తి ఏమాత్రం తగ్గదు. అయితే ద్వారానికి ప్లాస్టిక్ మామిడి ఆకుల్ని కట్టకూడదు. ఇక మామిడి ఆకులకు మరో ప్రత్యేకత ఉంది. చెట్టు నుంచి మామిడి ఆకుల్ని వేరు చేసినప్పటికీ పర్యావరణాన్ని కాపాడే శక్తి వాటికి ఉంటుంది. అలంకరణకే కాదు, మామిడి ఆకులు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.